అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ దూకుడు పెంచింది. ఇవాళ కీలక నేతలతో కూడిన రెండో లిస్టు ప్రకటిస్తారు. పొత్తుల్లో భాగంగా 175 అసెంబ్లీ స్థానాల్లో 31 సీట్లు జనసేన బీజేపీకి వెళ్లాయి. అలాగే 88 లోక్సభ సీట్లు ఆ రెండు పార్టీలకు కేటాయించింది. టీడీపీ 144 అసెంబ్లీ సీట్లు 17 లోక్సభ సీట్లలో పోటీ చేయనుంది. ఇప్పటికే 94 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 50 సెగ్మెంట్స్కు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో విడతలో వీలైనంత ఎక్కువ స్థానాలకు టికెట్లు కన్ఫర్మ్ చేస్తారని టీడీపీ ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా వదులుకుంటున్న నియోజకవర్గాల్లో చెలరేగుతున్న అసమ్మతిని చల్లబరిచే పనిలో ఉన్నారు పార్టీ పెద్దలు. చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత రెడీ చేసిన లిస్టుపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన హైకమాండ్ ఇవాళ సెకండ్ లిస్టును ప్రకటించనుంది. లిస్టులో ఎంతమంది వీలైతే అంతమంది అభ్యర్థులకు చోటు దక్కనుంది. జనసేన బీజేపీలు ఏ స్థానాలలో పోటీ చేసేది ఆయా పార్టీలకు స్పష్టత ఉందని వెల్లడించారు చంద్రబాబు. సమయాన్ని బట్టి ఆ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటిస్తాయని చెప్పారు చంద్రబాబు.